ఇక బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి బిగ్ షాక్. ఇస్కాన్ పై చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు రేపుతూ ఉండగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఆ సంస్థ. కౌంటర్ తో పాటు సారీ చెప్తారా లేదా 100 కోట్లు కడతారా అంటూ లీగల్ నోటీసులు పంపించింది. मैं आपको बता देती हूँ, सबसे बड़े जो यहाँ देश के धोखेबाज है वो है इस्कॉन. वो रखते हैं गौशाले और सरकार से दुनिया भर के उनको फायदा मिलता है गौशाले चलाने के लिए, बड़े बड़े जमीनें मिलते हैं सब कुछ. मैं अभी उनके आनंदपुर गौशाला में गई, एक भी सुखी गाय नहीं, पूरे के पूरे डेरीज है, एक भी बछड़ा नहीं है. इसका मतलब सब बेचे गए. ISKCON is selling all its cows to the butchers. जितना ये करते हैं और कोई नहीं करता. और ये वाले तो हैं जो सड़क पर जाकर के हरे राम हरे कृष्णा करते हैं, हाँ, और कहते हैं दूध 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 पर उनकी पूरी जीवन है. जितने उन्होंने कसाईयों को बेचा है शायद ही किसी और ने बेचा. तो अगर ये कर सकते हैं तो बाकियों का क्या होगा. ISKCON संस्था पाई केंद्र माजी मंत्री बीजेपी सीनियर नेता प्रस्तुत एमपी మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవి తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ఇస్కాన్ సంస్థ ఆమెపై ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన నోటీసులను కూడా మేనకా గాంధీకి పంపింది ఇస్కాన్. ఇస్కాన్ పై మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై కోల్కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధా రమణ్ దాస్ తీవ్రంగా స్పందించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల్ని బాధించేలా ఉన్నాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. Looks like she has lost her mental balance. It is surprising that a politician who was a cabinet minister once upon a time can speak such balanced lies. We appeal to the media and people to visit any nearest ISKCON goshala to your place and see for yourself how ISKCON devotees are serving and worshipping cows and bulls. She says she visited ISKCON's Anandpur Goshala, but devotees there are saying that they never noticed her coming there. Don't forget that ISKCON has more than 4 crore devotees in Bharat alone. All of us are very hurt by these lies. Stop speaking lies. Menaka Gandhi chesna aaropanallo Anantapuramlo unna ISKCON temple nu highlight chesaru. Akkadi ISKCON gosalalo palichche aavulu leni levannaru. అక్కడి వాళ్ళు రోడ్లపైకి చేరి హరిరామ్ హరే కృష్ణ అంటూ కీర్తనలు చేస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనంతపురంలోని ఇస్కాన్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. అసలు మేనకా గాంధీ ఇక్కడికి రానే లేదని, మరి ఆమెకు ఎలాంటి ఆవులు కనిపించాయని ప్రశ్నించారు. ఇక్కడికైతే ఆమె రాలేదు, మాకు తెలిసి రాలేదు, అనంతపూర్ ప్రజలకు తెలిసి రాలేదు, అనంతపూర్ మీడియాకి తెలిసి రాలేదు, అనంతపూర్ రాజకీయ నాయకులకి తెలిసి రాలేదు. వాళ్ళు ఎవరికి తెలియకుండా ఆవిడ ఏమైనా వచ్చి ఉంటే ఆవిడ చేసిన వ్యాఖ్యానం అయితే తప్పు, వ్యాఖ్య అయితే తప్పు. ఎందుకంటే ఆవిడ వచ్చుంటే ఆ వ్యాఖ్య చేయదు. ఇక్కడ ఒక్క ఆవు కూడా పాలిచ్చే పాలు ఇవ్వని ఆవు లేదు అని చెప్పిన వ్యాఖ్యానం చేసింది. మీరే చూస్తున్నారు మీ కళ్ళతో. అట్లాగే మేము ప్రపంచం మొత్తానికి చెప్తున్నాం, ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడికి రండి, ఇక్కడ ఆవులు పరిస్థితి చూడండి. ఇక్కడ కేవలం కబేలాలకి తరలిపోతున్న ఆవుల్ని గోరక్షకులు రక్షించి ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఇప్పుడు గోశాలలో కరెక్ట్గా మీరు లెక్క పెట్టుకుంటే 412 పశువులు కనబడతాయి. పాలిచ్చే ఆవులు లెక్క పెట్టండి, 18 ఉన్నాయి. ఆవిడ 300 పైన ఆవులు ఉన్నాయని చెప్పారు, 18 ఆవులు ఉన్నాయి. ఆరోపణలు దానికి కౌంటర్ గా విమర్శలతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరి మేనకా గాంధీ క్షమాపణలు చెబుతారా లేదా తన ఆరోపణలు కట్టుబడి న్యాయ పోరాటం చేస్తారా అన్నది తేరాల్సి ఉంది.